ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఆ ప్రాంతానికి వచ్చిన కొత్తగా వచ్చిన వ్యక్తి నిజంగా అంత తెలివైనడబ్బో, చాలా తెలివైన వాడు. అసలు ఆయన ఎంత తెలివైనడో మొత్తం తేల్చి పడేద్దామని చెప్పి ఒకరోజు రోగం రాకపోయినా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. అసలు ఆయన తెలివేమిటో, ఆయన వైద్యం ఏమిటో తేల్చేద్దామని చెప్పి వెళ్ళాడు. డాక్టర్ గారు, ఏంటయ్యా, నా నాలుక ఎందుకో రుచిని పసిగట్టలేకపోతుంది, టేస్ట్ మర్చిపోయింది, కాస్త ట్రీట్మెంట్ చేస్తారా? తప్పక చేస్తాను. నర్సమ్మ, ఆ 15వ బాక్స్లో ఉన్నటువంటి సిరప్ పట్టరా అని చెప్పంటే ఆమె సిరప్ పట్టుకొచ్చింది. ఒక మూత సిరప్ తీసి అతను నోట్లో పోయి అని చెప్పంటే ఆమె మూత సిరప్ తీసి అతను నోట్లో పోసింది. ఒక్కసారిగా ఆ నోట్లో సిరప్ పోస్తే గట్టిగా ఊసేసి, అదేమిటండి సిరప్ అని చెప్పి నోట్లో పెట్రోల్ పోస్తారేమిటి? అప్పుడు డాక్టర్ గారు చెప్పారు, నా ట్రీట్మెంట్ చక్కగా పనిచేసింది, నేను నాలుక పనిచేస్తుంది, నిజమే నేను పెట్రోల్ పోయించాను, టేస్ట్ బాగానే తెలిసింది నీకు, నా ట్రీట్మెంట్ పనిచేసింది, 300 రూపాయలు కట్టిల్లు అని చెప్పి అన్నాడు. వీడికి మతిపోయింది. డాక్టర్ గారి జ్ఞానం పరీక్షిద్దామని చెప్పంటే నా పాకెట్ కాస్త ఖాళీ చేశాడే, లాభం లేదు. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చాడు. డాక్టర్ గారు, ఏమిటయ్యా నాకు ఒక సమస్య. ఏమిటి? ఏమిటి? ఏమి జ్ఞాపకం ఉండడంలా, అన్నీ మర్చిపోతున్నాను. నిజంగా అన్నీ మర్చిపోతున్నారు? నిజంగా అన్నీ మర్చిపోతున్నాను. నాకు మతి మరిపి వచ్చేసింది, నాకేమి జ్ఞాపకం ఉండడంలా, కాస్త నాకు ట్రీట్మెంట్ చేస్తారా? తప్పనిసరిగా చేస్తాను. అమ్మ నర్సమ్మ, 15వ బాక్స్లో ఉన్న సిరప్ పట్టరా. ఇప్పుడు వెంటనే, అది సిరప్ కాదుగా, పెట్రోల్గా. అప్పుడు డాక్టర్ అన్నాడు, నా ట్రీట్మెంట్ పక్కా పనిచేసింది, నీకు మరలా జ్ఞాపక శక్తి వచ్చేసింది, నిజమే అది పెట్రోలే, భలే భలే జ్ఞాపకం వచ్చింది, 300 కట్టెళ్ళు అని చెప్పి అన్నాడు. మరి మళ్ళీ 300 కట్టాల్సి వచ్చిందే, లాభం లేదు. ఈయన జ్ఞానం ఎంతో ఏంటి, మొత్తం తేల్చేసాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు డాక్టర్ గారు. ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. ఏమిటి? నాకేమీ కనిపించటం లేదు, నా కళ్ళకేమీ కనిపించటం లేదు. ఇప్పుడు డాక్టర్ గారు అన్నారు, ఈ రోగానికి నా దగ్గర వైద్యం లేదు, దయచేసి మన్నించు, నేనే నీకు 1000 రూపాయలు ఇస్తాను, తీసుకో, పక్క వీధిలో ఐ స్పెషలిస్ట్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళి చూపించుకో, ఇదిగో 1000 రూపాయలు అని చెప్పి వాడికి 100 రూపాయలు ఇచ్చాడు. అక్కడ 100 రూపాయలు తీసుకుంటూ, అదేం డాక్టర్ గారు, మీరు 1000 రూపాయలు అని చెప్పిన చిత్రంలో 100 రూపాయలు పెట్టారేంటి? ఆ డాక్టర్ గారు అన్నారు, నా ట్రీట్మెంట్ ఖచ్చితంగా పనిచేసింది, నీ కళ్ళు కనిపిస్తున్నాయి, 300 కట్టి వెళ్ళు అని చెప్పి అన్నాడు. వీడు విన్నదానికంటే డాక్టర్ గారి దగ్గర కనిపించిన జ్ఞానమే చాలా ఎక్కువ. సహోదరుడా, సహోదరి, మన జీవితాన్ని చూసినప్పుడు, మనలో ఉన్న ఆత్మీయతను చూసినప్పుడు, మనలో ఉన్న ప్రేమను చూసినప్పుడు, మనలో ఉన్న నిస్వార్థమైన జీవితాన్ని చూసినప్పుడు, మనలో ఉన్నటువంటి మంచితనాన్ని ప్రజలు చూసినప్పుడు, మనం చేసే ఉద్యోగంలో నాణ్యతను ప్రజలు చూసినప్పుడు, నమ్మకత్వాన్ని ఆ కంపెనీ వాళ్ళు చూసినప్పుడు, నువ్వు చేస్తున్న వ్యాపారంలో ఉన్నటువంటి యథార్థతను కస్టమర్స్ చూసినప్పుడు, నీవు చదువుకుంటున్న చదువును, ఆ చదువు పట్ల నీకున్న శ్రద్ధను, ఆ శ్రద్ధ ద్వారా దేవుడి పట్ల నీకున్న భక్తిని బట్టి నువ్వు సాధిస్తున్న విజయాలను చూసిన వాళ్ళు ఎవరిని మహిమపరచాలో తెలుసా? జీవము కలిగిన దేవుణ్ణి మహిమపరచాలి. నువ్వు సామాన్యుడు కాదయ్యా, ఇలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావంటే నువ్వు సేవించే దేవుడు కూడా సామాన్యుడు కాదయ్యా, నీ దేవుడు గొప్పవాడు అని చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. పరిశుద్ధుడు అయిన తండ్రి సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం. మా గురించి నాయన ఎవరు ఏమైతే వింటున్నారో, మేము ఏమైతే వారికి చెప్తున్నామో అది నిజమై ఉండాలి, అది వాస్తవమై ఉండాలి, మోసపూరితమైనది కాకుండా, అబద్ధమై ఉండకుండా సత్యమై ఉండాలి. అట్టి జీవితమే మేము జీవించాలి. ఎవరైనా వచ్చి మమ్మల్ని చూసినప్పుడు నువ్వు చెప్పిన దానికంటే, మేము విన్న దానికంటే, ఆహా నిన్ను ఉన్నతమైన స్థితిలో మేము చూస్తున్నాం, ఇంతగా స్థిరపడ్డావని, ఇంతగా దీవించబడ్డావని, ఇంతగా
హెచ్చించబడ్డావని మేము ఊహించలేదు. దినంతటికి కారణం నువ్వు సేవిస్తున్న దేవుడే అని చెప్పిన ఆయన నిన్ను మహిమపరిచి నిన్ను ఘనపరిచి అద్భుతమైన ఆత్మీయత అట్టి జీవితం అందరికీ దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.